channel. Iroz nenu 2 minutes Maggi with egg ela chayala chupistani. Ingi ingredients awesome lenandi. Just oka egg, oka noodles packet. Ikkada Maggi vala teesukunanu. Pillaliki ila chesi pettamante vallu ishtanga tintaru. Adi kuda kaaka manaki egg lo proteins untundi kabatti. Ivi rendu kalipi chesamante taste verega untundi. అందుకోసమని నేను ఈరోజు ఈ రెసిపీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో చూసేద్దాము. మ్యాగి ప్యాకెట్ని ఓపెన్ చేసి ఇలా చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా ప్యాకెట్ ఖచ్చితంగా ఉండాలి. మసాలా వేయాలన్నమాట. ముందుగా మనము మ్యాగీని ఉడకబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఎంత వాటర్ అన్నా వేసుకోండి. ఎందుకంటే మనం జస్ట్ ఇప్పుడు మ్యాగీని మనం ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి వాటర్ హీట్ అయినాక మనం మ్యాగీ నూడిల్స్ ఎత్తి దాంట్లో వేసేసేయాలి కదా. ఇప్పుడు మనం మ్యాగీని ఆఫ్ చేసుకొని ఇంట్లో వేసేసి మొత్తము ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేస్తే మనకి స్టిక్కీ స్టిక్కీగా కాకుండా విడివిడిగా వస్తుంది అన్నమాట నూడిల్స్ అనేది. ఒక స్పూన్ ఆయిల్ వేసామంటే టేస్ట్ వస్తుంది. అది కాక మళ్ళా మనకి నూడిల్స్ విడివిడిగా వస్తాయన్నమాట. అందుకోసమని అలా వేస్తాము. ఇది బాగా మొత్తం ఒక 5 మినిట్స్ అన్న ఉడకనియాలండి. మరీ ఎక్కువ మెత్త కాకుండా మరీ ఇలా ఉడికించుకున్నాక చూద్దాం. మళ్ళీ మ్యాగీ ఇప్పుడు ఉడుకుతుంది. ఇది ఇట్లా ఉడికించేంత వరకు ఎలానే పెట్టుకొని మనము ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. విడివిడిగా చేసుకోవాలన్నమాట. తీసుకొని ఇలా చేసేసామంటే మనం ఆయిల్ వేసినాం కాబట్టి మనకి స్టిక్కీనెస్ రాదు. ఇట్లా విడివిడిగా తొందరగా అయిపోతుంది. కొంచెం పొడి పొడిగా ఉంటుందన్నమాట. అతుక్కోకుండా విడివిడిగా వచ్చేస్తుంది. అందుకని ఆయిల్ వేస్తాము. ఇది బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి. పొడి పొడిగా వచ్చేసింది. లేయర్ లేయర్గా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని తీసేసి వెంటనే మరీ చల్లనీళ్ళు పోయాలండి. అప్పుడు మనకి ఇంకా పొడి పొడిగా వస్తుందన్నమాట నూడిల్స్ అనేది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మీ దగ్గర స్టెయినర్ ఉంటే స్టెయినర్తో అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా స్టెయినర్ లేదు. అందుకోసమని షింక్లో ఇలా నీళ్ళు మాత్రమే పంపేస్తున్నాను. పంపేసుకున్న తర్వాత అందులోనే వెంటనే మనము చల్లనీళ్ళు పోసేసేయాలి. చల్లనీళ్ళు పోసేసినామంటే ఎన్నైనా పోసుకోండి, పర్వాలేదు. ఎందుకంటే అప్పుడు మనకి మ్యాగీ నూడిల్స్ అనేవి మనకి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా వచ్చేస్తుంది. దీన్ని కూడా వెంటనే మళ్ళీ మనము ఒక 2 సెకండ్స్ ఇలా కలిపేసి ఈ వాటర్ని కూడా మొత్తం తీసేసి ఉట్టి మ్యాగీని మాత్రమే నూడిల్స్ మాత్రం పక్క. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ మాత్రమే వేసానండి. ఎక్కువ వేయలేదు. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి అది బాగా హీట్ కావాలి. సిమ్లో పెట్టేసుకొని మనకు ఆయిల్ బాగా హీట్ అయింది. ఎగ్ వేసుకోవాలి. దీన్ని బాగా మొత్తం కలపాలి. ఎగ్ బుర్జీ లాగా అనమాట మొత్తము పొడి పొడిగా చేసుకోవాలి. దీంట్లో ఇంకా సాల్ట్ కానీ ఏం కానీ వేయకూడదండి. మనం ఇది చిన్నపిల్లలు పెట్టేదన్నమాట. పిల్లలు తినేది కాబట్టి మనం దీంట్లో ఏమి ఉప్పు కానీ కారం కానీ స్పైసెస్ ఏం వేయడం లేదు. మ్యాగీలో ఇచ్చిన స్పైసెసే సరిపోతుంది. ఇలా మొత్తం ఎగ్ మొత్తం ఇలానే ఉడికించుకోవాలి. ఎగ్ రెడీ అయిపోయింది. ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తే సరిపోతుంది. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. కొంతమంది వైట్గా తింటారు, కొంతమంది బ్రౌన్గా తింటారు. నేను ఇక్కడ 1 ఎగ్గే వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే బాబుకి ఒక్కడికే చేస్తున్నాను. ఇప్పుడు మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా మ్యాగీ వాళ్ళు ఇచ్చిన మసాలా ప్యాకెట్ మొత్తం దీంట్లో వేసేయండి. మన పెద్దవాళ్ళు మనం తినాలనుకున్నప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఒక గ్రీన్ చిల్లీస్ అలాగే టమోటా అలా అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా అన్ని వేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఏమంటే ఇది పిల్లల కోసమే కాబట్టి ఈ స్పైసీనే సరిపోతుంది. ఇలా చేసి పెట్టామంటే వాళ్ళకు కూడా డిఫరెంట్ టేస్ట్ అని టేస్ట్ బర్డ్స్ బాగా తెలుస్తాయన్నమాట పిల్లలకి. ఎగ్ అనేది కంపల్సరీగా పిల్లలకి డైలీ పెట్టాలండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ మ్యాగీని, దీంట్లో వేసేసేయాలి. కదా వేసినాక స్లోగా కలపాలండి. ఎందుకంటే మనకు మ్యాగీ మసాలా మొత్తము నూడిల్స్ పట్టాలి. ఎగ్ ప్లస్ మసాలా మొత్తం పట్టాలి కాబట్టి సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేసుకోవాలి.
high flame la pettnamante maadipothundi ila mottham kalpukoni oka 2 minutes egg mottham kalchalaga oka 2 minutes varaku manamu deen meedane wait cheskovali egg maggi ready ayyindi kinda stove off chesesi chudandi idi baaga ekkada stick kuda ledu sim flame la chestunna egg mottham idi paakandi friends anta deenni short chestunnam egg maggi noodles ready ayyindi నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఎలాంటి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టా నోటిఫికేషన్స్ మీ దగ్గరకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.